హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఎప్పట్లాగానే కొండపూర్లోని మన రంగవర్షకి వచ్చేసాను రంగవర్షా గురించి తెలిసిందే కదా ఎవ్రీ టెన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి శారీ కలెక్షన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఈరోజు ఎలాంటి శారీ కలెక్షన్ చూపించిపోతారు ఏంటి అండ్ దసరా ఫెస్టివల్ ఎలాగో వస్తుంది కదా ఒకసారి రెమీనా గారిని అడిగి తెలుసుకుందాం ఎలా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను రెమీనా గారు లాస్ట్ టైం చందేరి ఇవన్నీ చూపించారు సో రెస్పాన్స్ ఎలా ఉందంటారు చాలా బాగున్నది అందరికి కలెక్షన్స్ అనేది చాలా బాగా నచ్చింది సో ఈ రోజు ఏం చూపించకపోతున్నారు మనకి ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి సో తొమ్మిది రోజులు ఆడవాళ్ళు పూజ చేసుకుంటారు కాబట్టి తొమ్మిది రోజులకు సరిపోయే శారీ సారీస్ మనం ఈ ఎపిసోడ్ మీరు కూడా కరెక్ట్ గా అడుగుతున్నారు సో ఈ ఎపిసోడ్ లో మనం చూపిస్తున్నది డూపియన్ సిల్క్ సారీస్ కంప్లీట్ మనకి ఫెస్టివ్ వేర్ ఇప్పుడు మీరు కట్టుకున్నదైనా సరే నేను కట్టుకున్నదైనా ఇలాంటి మనం ఇలాంటి అకేషన్స్ కి వస్తున్న సారీస్ ప్లస్ అన్ని అఫోర్డబుల్ థౌసండ్ లో మనం పట్టు సారీస్ కాకుండా ఇలా ఇలా ఇది కొంచెం ఫ్యాన్సీ వెరైటీ ఏ ఏజ్ ఈజీగా ఉంటుంది అలాంటి సారీస్ అనేది మనం చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేసేది సో ఇది ఫస్ట్ కలర్ టు సిల్క్ లో కంప్లీట్ గోల్డ్ సరీ వీవింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా సేమ్ అదే టైప్ ఆఫ్ సారీ సేమ్ వస్తుంది సేమ్ ఇలాగే ఇప్పుడు మీరు వేసుకున్న సేమ్ టైప్ ఆఫ్ సారీ రెండు సైడ్ గోల్డ్ బార్డర్ అనేది మనకి కనిపిస్తది కంప్లీట్ ఇలాంటి గోల్డ్ జరీ వీవింగ్ బుట్టీస్ అనేవి ఓవరాల్ గా సారీ చూసుకుంటే మాత్రం అక్కడక్కడ బుట్టీస్ ఉంటుంది రెండు సైడ్ బార్డర్స్ వస్తుంది మళ్ళీ పళ్ళు కూడా మనకి మంచి రిచ్ పళ్ళు పళ్ళు కూడా సింపుల్ పళ్ళు కాదు పళ్ళు చాలా మంచి రిచ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసాను చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ వేర్ చేశాను కదా నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది మనకి అలా మనం లైట్ వెయిట్ అండ్ మంచి బ్లౌజెస్ కూడా మీరు ఏదైనా ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ అలా చేసుకుంటే కూడా ఇంకా లుక్ అనేది మీకు ఎలా బ్లౌజ్ నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు మనకి దీనికి అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఇలాంటి బార్డర్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ సో రన్నింగ్ రన్నింగ్ ఇష్టపడే వాళ్ళు కూడా కూడా చూస్ చేసుకోవచ్చు ఉంటుంది ఎందుకంటే సారీ మొత్తం మనకి ఇలా బుట్టీస్ వస్తుంది కాబట్టి మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయినా వేసుకోవచ్చు మనం ఏదైనా ప్యాటర్న్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి మనకి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మేము ఇస్తున్నదే హోల్సేల్ ప్రైసెస్ అండి మీకు తెలుసు కదా మేము ఆల్రెడీ హోల్సేల్ చేస్తున్నాం రీజనబుల్ ప్రైసెస్ వచ్చి మనకి హోల్సేల్ ప్రైసెస్ ఉంటది మేము షాప్స్ కూడా ఈ ప్రైసెస్ లోనే ఇస్తాము సో మనకి కస్టమర్స్ కూడా డైరెక్ట్ మనం నుంచి డైరెక్ట్ కస్టమర్స్ కి మనం ఇస్తున్నాం షిప్పింగ్ సో మనకి ఇందులో కలర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక షేడ్ గ్రే కలర్ ఓకే మళ్ళీ గ్రీన్ కలర్ సో అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయట్లేమో ఒక సారీ ప్యాటర్న్ కి ఓపెన్ చేసాము సో మనకి నైన్ డేస్ కి మీకు నైన్ కలర్స్ కావాలి కదా సో ప్రతి ప్యాటర్న్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది చూపిస్తాం సో ఇది ఒక ఈ ప్యాటర్న్ లో మనకి ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ అనేది వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తాము ఇప్పుడు ఇది నెక్స్ట్ డిజైన్ అండి డూపియాన్ సిల్క్ లో బార్డర్లెస్ డూపియాన్ సిల్క్ ఇవి సో మనకి బార్డర్ అంటే ఇలాంటి వీవ్డ్ బార్డర్ అనేది వస్తుంది మనకి కాంట్రాస్ట్ కాకుండా మొత్తం ఒక సింగిల్ టోన్ సింగిల్ టోన్ షేడెడ్ సారీ ఇది కంప్లీట్ ఒక గోల్డ్ జరిగి బుట్టి మొత్తం యాంటిక్ గోల్డ్ జరీ బుట్టి సో ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే కొంచెం చెప్పాలి అంటే బార్డర్ డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ గా ఉంటది మనకి అండ్ పళ్ళు కూడా మీకు డిఫరెంట్ గా ఉంది పళ్ళు మనకి ఒక టిష్యూ స్టైల్ లో పళ్ళు అనేది వచ్చింది బ్లౌజ్ కూడా సిమ్లర్ దానికి వచ్చినట్టే మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది జస్ట్ షాంపూ వాష్ చేసుకోవచ్చు సరిపోతుంది మనం డ్రై వాష్ అలాంటిది ఏం అక్కర్లేదు మరీ పెద్ద మెయింటెనెన్స్ అనేది ఏం అవసరం లేదు దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది షాంపూ వాష్ చేస్తే మనకి సరిపోతుంది ఇది కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో కూడా మనం ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది నెక్స్ట్ షేడ్ ఇది కూడా ఒక గ్రే షేడ్ ఇప్పుడు మనం లాస్ట్ డిజైన్ లో వచ్చిన సేమ్ అలాంటి కలర్ ఇది అన్ని సోబర్ షేడ్ అనేది వస్తుంది కొన్ని బ్రైట్ షేడ్స్ కూడా వస్తాయి మనకి ఇదైతే దసరా ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది ఇలాంటి రెడ్ షేడ్ కలర్ మంచి రెడ్ షేడ్ ఇది బుటీస్ మాత్రం మనకి కొంచెం చేంజ్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే ఒకటి ఫ్యాబ్రిక్ సేమ్ మోస్ట్లీ ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ సెట్ వచ్చి కంప్లీట్ సారీస్ ఇవన్నీ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలా ఏం లేకుండా సింగిల్ అసలు లేదు చూసుకుంటే ఇలా బిగ్ అండ్ చిన్న చిన్న స్మాల్ బుటాస్ కూడా ఉంటాయి కంప్లీట్ సింగిల్ టోన్ సారీ ఇది అండ్ ఇది మనకి పళ్ళు పళ్ళు కూడా మొత్తం మనకి ఇలాంటి వీవింగ్ అనేది వస్తుంది ఓకే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా ఇది ఒకటి గ్రీన్ ఈ గ్రీన్ కూడా మనకి సి గ్రీన్ డార్క్ గ్రీన్ కి మధ్యలో ఉన్న షేడ్ ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంటది ఇవన్నీ సో ప్రెసెంట్ అయితే ప్యాటర్న్ కి కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఇందులో వచ్చేసి కూడా ఈ గ్రీన్ ఒకటి అండ్ రెడ్ ఒకటి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి సేమ్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం ఇది డూపియాన్ సిల్క్ విత్ బార్డర్ జరీ బార్డర్ రెండు సైడ్ వస్తుంది కంప్లీట్ ఇలాంటి ఫ్లోరల్ వీవింగ్ అనేది సారీ మొత్తం వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పల్లె బ్లూ అండ్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అనేది మనకు వస్తుంది ఈ సారీస్ కి ఈ ప్యాటర్న్ ఇప్పుడు వరకు మనం చూసింది మొత్తం సింగిల్ టోన్ ఇదైతే మనకి డ్యూయల్ టోన్ వస్తుంది ఇది ఒక కలర్ మనం పళ్ళు ఒక కలర్ అలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ మీకు డూపియాన్ సిల్క్ లోనే ఇది ఇది కానీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అవును అంతే అండ్ దీనికి వస్తున్న బ్లౌజ్ మీరు చూసారంటే రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇలా వచ్చింది ఓవరాల్ గా సారీ అలా ఉంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్

తర్వాత ఇది మస్టర్డ్ విత్ రెడ్ ఇది ఒక షేడ్ మస్టర్డ్ విత్ రెడ్ ప్యాటర్న్స్ అన్ని ఒకేలా ఉన్నాయి కలర్స్ మాత్రం చేంజ్ అయ్యాయి డిఫరెన్స్ ఉంటుంది ఇది అందరికి నచ్చుతున్న కలర్ సీ బ్లూ విత్ రెడ్ రెడ్ కలర్ ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అందులోనే రివర్స్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ సీ బ్లూ ఓకే కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది యా సో దీనిలో మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ గా ఉన్నాయి ఏది నచ్చినా సరే రంగవర్ష నంబర్ కి జస్ట్ షాట్ చేస్తే సరిపోతుంది ఇది నెక్స్ట్ రీజన్ అండి ఇది కూడా డూపియాన్ సిల్క్ అని మనకి చూడడానికి రా సిల్క్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది టెక్స్చర్ కూడా మీరు చూసారంటే ప్యూర్ రాసులకి సారీస్ ఎలా వస్తుందో సేమ్ అదే ప్యూర్ రాసుల సారీస్ వస్తున్న సేమ్ టెక్స్చర్ అనేది మనకి దీనికి వస్తుంది అండ్ మోటివ్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ మోటివ్ పళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ట్రెడిషనల్ గా ఉంటే కంచి పట్టు పళ్ళు ఒక ఫ్యూషన్ అని చెప్పొచ్చు మనం ఇది కొంచెం ట్రెండ్ గా ఉంది ఇది కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకో ఆప్షన్ లేకుండా ఇదే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు ఈ సారీ మనకి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఆ మ్యానికన్ కి వేసింది కూడా సేమ్ ఇది సారీ ఈ సేమ్ డిజైన్ పెట్టాము ఓకే ప్రైస్ వచ్చి ఇది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇది కూడా చాలా బాగుంటుంది రెడ్ విత్ సీ గ్రీన్ సో దీంట్లో త్రీ కలర్స్ అనేది మనకు ఉంది త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా సో ప్యాటర్న్ అయితే ఓకేలా ఉంది కలర్స్ మాత్రం త్రీ కలర్స్ అవైలబుల్ గా ఇప్పుడు చూపించే దాంట్లో ఏది నచ్చినా సరే రంగవశ నంబర్ కి జస్ట్ వాట్సాప్ కి స్క్రీన్ షాట్ చేస్తే సరిపోతుంది ఎక్కడున్నా గానీ షిప్పింగ్ అయితే షిప్పింగ్ అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేము ఈవెన్ అబ్రాడ్ షిప్పింగ్ కూడా చేస్తున్నాం ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి డూపియాన్ సిల్క్ లోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ మనం ఇప్పుడు మనం ఫుల్ ఈ ఫుల్ ఎపిసోడ్ మనం ఒకటే ఫ్యాబ్రిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది చూస్తున్నాం ఇది కూడా బార్డర్లెస్ సారీ కానీ కలర్స్ మొత్తం షేడ్స్ ఈ ప్యాటర్న్ లో మనకు వస్తున్నది మొత్తం షేడ్స్ అండి డిఫరెంట్ గా ఉంది ఇది మనం ఒక సీ బ్లూ అని చెప్పొచ్చు లేదా సీ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు ఒక మిక్స్డ్ షేడ్ షేడ్ అనేది చెప్పలేము మనం అండ్ దీంట్లో మీరు చూసారంటే కాంట్రాస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ పుట్టి సారీ మొత్తం వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ ఒక ఇక్కత్ స్టైల్ పళ్ళు అనేది మనకు వచ్చింది బాగుంది అంటే పళ్ళు పళ్ళు చాలా బాగుంటుంది సింగిల్ ప్లీట్ వేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటది అండ్ దీనికి వస్తున్న బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అనేది మనకి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చింది ప్లస్ బ్లౌజ్ లో కూడా మీకు కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ అనేది మొత్తం వచ్చింది కూడా వస్తుంది మీరు ఫుల్ హ్యాండ్ బ్లౌజెస్ హై నెక్ వేసుకుని ఫుల్ హ్యాండ్ వేసుకుంటే ఈ సారీ లుక్ చాలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషిప్ సో ఎప్పుడు పట్టు సారీస్ కే పోకుండా ఇవి వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ లుక్ కొంచెం డిజైనర్ వేర్ లాగా అనిపిస్తుంది మీకు సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇందులో వస్తున్నాయి అన్ని షేడ్స్ వచ్చి మీకు ఇలాంటి అర్థి షేడ్స్ వస్తున్నాయి సో ఇది కూడా మనకి ఒక రస్ట్ షేడ్ రస్ట్ కి మనకి ఇలా పింకిష్ పర్పుల్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇదే షేడ్ అనేది వస్తుంది సో మనకి ఇందులో అయితే పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్స్ అసలు అవైలబుల్ గా లేవు పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సో ఇది ఒక షేడ్ త్రీ షేడ్స్ అవును త్రీ షేడ్స్ దీంట్లో త్రీ షేడ్స్ ఉన్నాయి పర్పుల్ విత్ ఇది కూడా ఒక డార్క్ చాక్లెట్ బ్రౌన్ అని చెప్పొచ్చు ఆ షేడ్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇది ఇది ప్రతి ఈ డిజైన్ లో ప్రతి షేడ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ప్రతి కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ ఆఫ్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని డిఫరెన్స్ ఉంటుంది మనకి సో ఇది మీరు తీసుకు హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చి ఒక డిజైనర్ వారనే మేము చెప్తాము ఎందుకంటే ఈ కలెక్షన్ మీకు వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అంటే యూనిక్ గా ఉంది అనమాట సో ఎప్పుడు కట్టినట్టు డిఫరెంట్ ఎప్పుడు పట్టు సారీసే కాకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ కంఫర్ట్ కంఫర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుంది డిజైన్ కూడా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ ప్రెజెంట్ అయితే సారీ ఇది ఒక ఫ్యూషన్ మనకి బాధినీ ప్రింట్ ప్లస్ ప్రింట్ రెండు అయిన ఒక సారీ చాలా డిఫరెంట్ ఉంటుంది బాడీ మొత్తం మనకి ఇలాంటి బాధినీ ప్రింట్ అనేది వస్తుంది బార్డర్ లో మనకి ఇలాంటి ఇక్కత్ స్టైల్ బార్డర్ గోల్డ్ వీవ్డ్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు సో అక్కడ పికాక్స్ వచ్చి పళ్ళు ఇలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి బాధీని ప్రింట్ లోనే వస్తుంది సో ఇందులో కలర్స్ ఎలా చూపిస్తాను మీకు ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ అన్ని డిఫరెంట్ ఉంటుంది ఇది ఒక ఆల్ ఆఫ్ గ్రీన్ షేడ్ ఇది మళ్ళీ ఎల్లో 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 మళ్ళీ ఇది గ్రీన్ కలర్ ఇది మళ్ళీ గ్రే కలర్ సో ఫైవ్ కలర్స్ అయితే టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉంది అండ్ ఇది ఒక ఫ్యూషన్ సారీ బాంధిని విత్ ఇక్కత్ ఇక్కత్ రెండు కలిపి వస్తుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం ఇది కూడా డూపియన్ సిల్క్ సారీ ఒక చిన్న బార్డర్ వస్తుంది జస్ట్ కాంట్రాస్ట్ కలర్ లో వన్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది సారీ మొత్తం గోల్డ్ జరి బుటీస్ బుటీస్ దానికి కూడా ఇప్పుడు మీకు బ్లాక్ కలర్ సారీ మీద రెడ్ కలర్ రెడ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో మనకి బార్డర్ ఓకే ఫెస్టివల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి ఫుల్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా మంచిగా రిచ్ పళ్ళు రిచ్ యాంటిక్ వీవ్డ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్ బుటీస్ తో వస్తున్న బ్లౌజ్ ఇది బ్లౌజ్ కంప్లీట్ స్ట్రైప్ బ్లౌజ్ అనేది మనకి వస్తుంది ఇలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఎలా ఉన్నాయి చూపిస్తాం ఇప్పుడు నేను వేసుకున్న సారీ కూడా సిమిలర్ ప్యాటర్నే ఓకే ఇది ఆరెంజ్ విత్ గ్రీన్ కంప్లీట్ మనకి ఇలాంటి ఈ సారీ అయితే రెమీనా గారు కట్టుకున్నారు కదా సిమిలర్ అలానే వస్తుంది అండ్ ఇవి ప్రైస్ వచ్చి మనకి టూ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను ఇది నెక్స్ట్ షేడ్ ఇది ఒక నేవీ బ్లూ కలర్ షేడ్ దానికి కూడా మళ్ళీ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో బార్డర్ అనేది వస్తుంది మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఓకే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఇంగ్లీష్ కలర్ అని చెప్తాం కదా చాక్లెట్ బ్రౌన్ షేడ్ దానికి కూడా యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ జరి వీవింగ్ అనేది వస్తుంది అండ్ ఇది నెక్స్ట్ షేడ్ ఇది కొంచెం మోటర్స్ డిఫరెంట్ కానీ సేమ్ టైప్ ఆఫ్ సారీ ఇది కూడా మనకి ఇలాంటి గ్రే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ సో ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతున్నాయి కొంచెం చేంజ్ అవుతున్నాయి పైన బుటీస్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి సో ఇవన్నీ మనకి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ప్రెసెంట్ అయితే ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది సో రమీనా గారు ఎప్పుడు మనం అడ్రస్ గురించి క్లియర్ గా చెప్పుకున్నా కానీ మళ్ళీ కామెంట్స్ లో మొత్తం అడ్రస్ అనే వస్తుంది సో ఒక్కసారి అడ్రస్ చెప్పేసి రంగు వచ్చి మనకి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ లో జాకీ షోరూమ్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంది ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ లోనే ఉంది ఆన్ ద మెయిన్ రోడ్ సో మీరు ఇక్కడ వస్తే చాలా వెరైటీస్ అనేది మీకు ఉంటుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చూపిస్తున్నది కంప్లీట్ డూపియాన్ సిల్క్ శారీస్ ఇది కాకుండా కోటా స్టందేరి స్టసర్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర అన్ని వెరైటీస్ అనేది ఉంటుంది మీకు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మాకు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి పెట్టండి లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్